నాగ చైతన్య గారు మీరు ప్లీజ్ లేదు నిజంగా పాడతా అన్నారు ఈ ప్రామిస్ మీ అండ్ నాకు తెలీదు చైతు ప్లేస్ వెరీ గుడ్ పియానో అంటే ఐ డిడ్ నో బ్రో కెన్ యూ ప్లే పియానో ఐ విల్ సింగ్ నో వి విల్ సింగ్ అండ్ హీల్ రిపీట్ ఓకే విల్ సింగ్ అండ్ హీల్ రిపీట్ అంతాక్షరి నార్మల్ సింగ్ ఓకే రెడీ యా బ్రో ఓకే నాగ చైతన్య గారు పాడుతున్నారు రెడీ అందరూ సెంట్రల్ అర్పించుకోవచ్చు చైతన్య గారు పాడుతున్నారు ఫస్ట్ టైం కమ్ ఆన్ అంతకంటే ఏం కావాలి ఈ మైక్ ఎవరు పట్టుకోరా అమ్మ నాన్నతో ఓ ఐదేళ్ళు ఏ బల్లి గ్యాంగ్తో ఓ ఐదేళ్ళు హైస్కూల్మేట్స్తో ఇంకో ఐదేళ్ళు ఈ కాలేజ్ బ్యాచ్తో ఈ ఐదేళ్ళు చేశామంట ఎన్నో సందడు చూశామంట ఎన్నో సరదాలు పెదలు నిలిచేనంట మన ఈనాటి అల్లళ్ళు ఎన్నాళ్ళు స్టెప్ చెప్తారు నాగ చైతన్య గారు పునః స్టెప్ వేస్తారా రెడీ వన్ టూ త్రీ నాగ చైతన్య గారు ఈ పాటలో స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ మూమెంట్ అని చెప్పాలి ఇది చైతన్య గారు పాడారు మధ్యలో బీవీఎస్ రవి గారు కూడా పాడారు విక్రమ్ గారు కూడా పాడారు కానీ మైక్ అక్కడ వరకు రాలేదు అది ప్రాబ్లం ఈ వాయిస్ వినిపిస్తే ఇంకా యాక్చువల్గా నేను ట్యూన్ చేసినప్పుడంతా ఆప్షన్ ట్యూన్ పాడింది విక్రమ్ కుమార్ నేను ఓ ఓ అంటే తిరుగుతాను విక్రమ్ ఆప్షన్ ట్యూన్ పాడవా విక్రమ్ ప్లీజ్ ఏదండి ఒక్కసారి విక్రమ్ గారు మాటలే తక్కువగా వింటూ ఉంటాం పాట వింటున్నాం ఇప్పుడు బాగా పాడతాడు ఆయన అవునా యా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ఇట్ వాజ్ అమేజింగ్ సో నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూలో అడిగినా పాడలేదు తమన్ గారు ఉండి పాడించారనమాట దగ్గర మ్యూజ్ అదే కదా నిన్ను అడిగితే పాడలేదు తమన్ గారు అడిగాక పాడకుండా ఉంటారా చెప్పండి ఆయన ట్యూన్కి అండ్ థ్యాంక్ యూ చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ వి డిడ్ ప్రిపేర్ ఇక్కడే మాట్లాడుకున్నాం జస్ట్ సరే బ్రదర్ పాడతారా అన్నాను యాక్చువల్గా కానీ సూపర్ మీ అందరి కోసం ఇవాళ మీ వల్లే జరిగింది ఇది సాధ్యమైంది థ్యాంక్ యూ కేఎల్ యూనివర్సిటీ అండ్ థ్యాంక్ యూ చైతన్య గారిని విక్రమ్ గారిని రవి గారిని అండ్ తమన్ గారిని కూర్చోవలసిందిగా కోరుకున్నాను